అనుకుంటాం మనం మనుషులు మాత్రమే మనోభావాలు కలిగి ఉంటారు ఎమోషన్స్ కలిగి ఉంటారు అని కానీ ఈ ఈ భూమి మీద మనిషి కంటే క్రూరమైన జంతువు ఇంకొకటి లేదు మిగతా జీవులన్నింటికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి ఆ ప్రకృతి విరుద్ధంగా ఎప్పుడూ వెళ్ళవు ముఖ్యంగా మనం ఏనుగులను చూస్తే కనుక ఈ విషయం ఇంకా ఎక్కువగా అర్థమవుతుంది గోవుల్ని చూసినా అంతే కాకపోతే చిత్తూరు జిల్లాలో ఈ మధ్య ఒక ఘటన జరిగింది కదా ఆ ఘటన ఆధారంగా మీకే అర్థమైపోతుంది ఆ పాయింట్ ఏంటి అనేది చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో ఈ నెల పద్నాలుగవ తేదీన రాత్రి మూడు ఏనుగులు రోడ్డు దాడుతూ ఉండగా ప్రమాదం జరిగిన విషయం మనకు తెలిసిందే కదా కూరగాయల వాహనం ఢీకునడంతో అవి మృతి చెందగా అటవీ శాఖ అధికారులు వాటిని రహదారికి దగ్గరలోనే ఖననం చేశారు అయితే ఇప్పుడు ఆ చోటుకు ఏనుగుల గుంపులు రావడం స్థానికుల్ని ఒక రకంగా భయాందోళనకు గురిచేస్తోంది ఆశ్చర్యానికి గురిచేస్తోంది అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు ఓ ఏనుగుల గుంపు అక్కడే సంచరిస్తూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది సోమవారం వేకువజామున అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఏనుగులు పంట పొలాలు దాటి మూడు ఏనుగులను ఖననం చేసిన ఆ ప్రాంతానికి చేరుకొని ఘీంకారాలు చేశాయి అవి మన దృష్టిలో ఘీంకారాలు మేబీ అవి ఆర్తనాదాలు కావచ్చు సంతాపం కావచ్చు అక్కడే చాలాసేపు నిలబడి చూస్తూ ఉండిపోయాయి అయితే ఈ విషయం గుర్తించినటువంటి పలువురు స్థానికులు భయపడుతూనే వీడియోలు తీశారు అనంతరం ఇదే విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చెప్పి వీడియోను చూపించారు రంగంలో దిగిన అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకొని ఆ ప్రదేశాన్ని పరిశీలించారు ఏనుగులు సంచరించినటువంటి పాదముద్రలను కనుక్కున్నారు తోటి ఏనుగులు మృతి చెందడాన్ని జీర్ణించుకోలేని ఏనుగులు వాటిని ఖననం చేసిన ప్రదేశానికి చేరుకొని గంటల తరబడి అక్కడే ఉండటం అందరినీ కూడా ఆలోచింపజేస్తోంది